గతంలో జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా బయటకు తీసి తప్పనిసరిగా మీరు రెడీగా ఉంటే చెప్పండి, హౌస్ కమిటీకి మీరు రెడీగా ఉంటే చెప్పండి, హౌస్ కమిటీ చేద్దాం, మొత్తం వెరిఫై చేద్దామని ఈ సందర్భంగా ప్రతిపక్షానికి తెలియజేస్తున్నాను. ఎవరు మాట్లాడతారు మీ ఇద్దరులో? సార్ సార్ అధ్యక్ష అధ్యక్ష రోజా రోజా గారు రోజా గారిని మాట్లాడమన్నా, దయచేసి మీరు కూర్చోండి లేదా ఆవిడ కూర్చోమనండి. అధ్యక్ష మంత్రి పదవేమో ఒక మహిళకి ఇచ్చారు, ఆ మహిళని మేము అడిగే ప్రశ్నకి అడ్డదిడ్డంగా ఇంకో మంత్రి లేస్తున్నాడు. ఈయన ఒకడే తెలివైనోడు, ఈ అసెంబ్లీలో మీద ఎవరికి బుర్ర లేదన్నట్టు ప్రతి ఇష్యూకి ఆయనే లేస్తున్నాడు. రెండోది అధ్యక్ష, ఈరోజు పేదవాడికి పేదవాడికి ఇల్లు అనేది చాలా ముఖ్యం. అధ్యక్ష ఈరోజు పేదవాడికి ఇల్లు లేదని రోజా గారు బాధ్యత లేని కామెంట్ చేయొద్దు. మీరు మీ అందరికి ఇచ్చారు కదా, మీ అందరికి ఇస్తున్నారు కదా, వాళ్ళు కూడా మాట్లాడతారు, మీరు అట్లా మాట్లాడకూడదు, కరెక్ట్ కాదమ్మా ప్లీజ్. ఎస్ ఎస్ అనుకునేది ఒకటే అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఒక్క నిమిషం, ఈరోజు 1.5 లక్ష రూపాయలు పెట్టి ఇల్లు కడతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది వాళ్ళ అధ్యక్ష. అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, నేను వాళ్ళు కోరుకునేది ఒకటే, అధికారం మీ దగ్గర ఉంది, 10 నెలలు అవుతుంది, నేను కోరుకునేది ఒకటే, ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది. ఒకవేళ అవకతవకలు జరిగాయని మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎంక్వైరీ చేసుకోండి, ఆ కుంటి సాకులు చూపించి అర్హులైన వాళ్ళకి ఇల్లు శాంక్షన్ కానికుండా ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ బేస్ లెవెల్ రూఫ్ లెవెల్ ఉన్న వాడికి బిల్లు లేకుండా పేదవాళ్ళ జీవితాలతో చలగాట మారద్దని కూడా ఈ మంత్రి గారికి చెప్తున్నాను. అలాగే గ్రామాల్లోకి కారు అద్దాలు దించి పోలీసులు లేకుండా వెళితే వీళ్ళకి డాక్రా మహిళలు లోన్లు అడుగుతున్నారా లేదా, పేదవాళ్ళు ఇల్లు అడుగుతున్నారా లేదా, నిరుద్యోగులు ఉద్యోగం అడుగుతున్నారా లేదా కూడా తెలిసే పరిస్థితి ఉంది. రైతుల రుణమాఫీ ఏమాత్రం జరుగుతుందో కూడా వీళ్ళకి తెలిసే పరిస్థితి ఉంది. అంతేగాని నోరుంది కదా అనేసి మైకులు ఇస్తున్నారు కదా అని ప్రతి దానికి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటున్నారు అధ్యక్ష. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని మన అన్నయ్యప్పుడు అమ్మమ్మ కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి వచ్చాడు, మా అందరికి సీనియర్, మమ్మల్ని ఏళ్ళు పెట్టి చూపించేటప్పుడు 4000 వాళ్ళు చూపిస్తున్నాయన్న సంగతి కూడా వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు గృహ నిర్మాణంలో అన్యాయం జరిగింది అంటున్నారు. దీక్ష మీరు ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఒక్క ఇల్లు ఇవ్వకపోగా కట్టిన వాళ్ళకు ఇంతవరకు బిల్లులు కూడా రాలేదు. మళ్ళీ సంవత్సర కాలం గడిచిపోయింది జియో ట్యాగింగ్ ఇంకొకటి అని, ఇప్పుడు మళ్ళీ ఇంకొక సంవత్సరం గడపడానికో మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు గడపడానికో మళ్ళీ ఇవాళ హౌస్ కమిటీ అని మళ్ళీ మొదలు పెడతా ఉన్నారు. అసలు ఒకటే అడుగుతా ఉన్నాం, గత ప్రభుత్వంలో హౌసింగ్ మినిస్టర్గా పనిచేసిన ఇదే శిల్పామోహన్ రెడ్డిని మీ పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇచ్చింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. నిజంగా అక్కడ కరప్షన్ జరుగుతుంటే అదే శిల్పామోహన్ రెడ్డిని ఎందుకు చేర్చుకున్నారయ్యా మీ పార్టీలోకి? ఎందుకు మీరు టికెట్ ఇచ్చారు అదే శిల్పామోహన్ రెడ్డికి, హౌసింగ్ మినిస్టర్కు? నేను ఇంకొకటి అడుగుతా ఉన్నాను, మేము గత కాంగ్రెస్ పార్టీకి మేమేం మద్దతు తెలపడం లేదు, గత కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది మీరు, కిరణ్ సర్కార్కు మద్దతు ఇచ్చింది మీరు. మేము ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి వారసులమని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం, కానీ కాంగ్రెస్ పార్టీకి కాదు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి కాదు. ఇవాళ మీరు ఇప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ కూడా ఊ అంటే ఆయన కన్సర్న్ మినిస్టర్ కాకపోయినా కానీ ఎత్తుగా లావుగా భద్రంగా ఉన్నాడని చెప్పి అచ్చయ్య నాయుడికి మైకిస్తారు. ఆయనేమో ఎత్తుగా భద్రంగా లావుగా ఉన్నాడు, గట్టిగా మాట్లాడి భయపడిచ్చే ప్రయత్నం చేస్తాడు. మనిషి ఏమో పెరుగుతూ ఉన్నాడు కానీ ఏం లాభము? మనిషి పెరిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఒదగాలి. మానవత్వం అన్నది కూడా మనిషి నుంచి బయటికి రావాలి. అవేమీ లేవు. అధ్యక్ష ఇటువంటి వ్యక్తులకు ఇంత దారుణమైన మాటలు మాట్లాడే ముందు ఫస్ట్ మానవత్వం తెలుసుకోండి, ఆ తర్వాత చేయాల్సిన పనులు తెలుసుకోండి. వేస్టేజింగ్
we are staging a protest. We are staging a walkout for this question, Adhyaksha. Hello. మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.